ఏపీ తెలంగాణకు కేంద్ర జలవనరుల శాఖ లేఖలు రాసింది. అనుమతి లేని ప్రాజెక్టులు చేపట్టొద్దని ఆదేశించింది. ఏపీ కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ గోదావరి ప్రాజెక్టులపై ఏపీ అబ్జెక్షన్ చెప్పడంతో రెండు రాష్టాల ఫిర్యాదులపై స్పందించింది కేంద్ర జలశక్తి శాఖ. కృష్ణా బోర్డు పరిశీలన, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని చెప్పింది. కొత్త ప్రాజెక్టులపై ఏపీ ఇచ్చిన జీవో 203 విభజన చట్టానికి విరుద్దమన్నది కేంద్రం. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కృష్ణా బోర్డుకు, సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇవ్వలేదని తెలిపింది. అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టులపై ముందుకు వెళ్లొద్దని ఆదేశించింది. అన్ని విషయాల పరిశీలనకు జూన్ 4 కృష్ణా బోర్డు మీటింగ్ జరపాలని నిర్ణయించింది. మరోవైపు గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణకు తాజాగా కేంద్రం లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా గోదావరిపై కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని ఆదేశించింది. గోదావరి బోర్డు పరిశీలన, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు విభజన చట్టానికి విరుద్దమని చెప్పింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు ప్రాజెక్టులపై ముందుకు వెళ్లొద్దని తెలంగాణ సర్కార్ను ఆదేశించింది. గోదావరి ప్రాజెక్టులు ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు జూన్ 5 గోదావరి బోర్డు మీటింగ్ జరపాలని నిర్ణయించింది కేంద్రం. ఏపీ తెలంగాణకు కేంద్ర జలవనరుల శాఖ లేఖలు రాసింది. అనుమతి లేని ప్రాజెక్టులు చేపట్టొద్దని ఆదేశించింది. ఏపీ కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ గోదావరి ప్రాజెక్టులపై ఏపీ అబ్జెక్షన్ చెప్పడంతో రెండు రాష్టాల ఫిర్యాదులపై స్పందించింది కేంద్ర జలశక్తి శాఖ. కృష్ణా బోర్డు పరిశీలన, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కృష్ణాపై కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని చెప్పింది. కొత్త ప్రాజెక్టులపై ఏపీ ఇచ్చిన జీవో 203 విభజన చట్టానికి విరుద్దమన్నది కేంద్రం. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరంపై కృష్ణా బోర్డుకు, సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇవ్వలేదని తెలిపింది. అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టులపై ముందుకు వెళ్లొద్దని ఆదేశించింది. అన్ని విషయాల పరిశీలనకు జూన్ 4 కృష్ణా బోర్డు మీటింగ్ జరపాలని నిర్ణయించింది. మరోవైపు గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణకు తాజాగా కేంద్రం లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా గోదావరిపై కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని ఆదేశించింది. గోదావరి బోర్డు పరిశీలన, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు విభజన చట్టానికి విరుద్దమని చెప్పింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు ప్రాజెక్టులపై ముందుకు వెళ్లొద్దని తెలంగాణ సర్కార్ను ఆదేశించింది. గోదావరి ప్రాజెక్టులు ఏపీ అభ్యంతరాలపై చర్చించేందుకు జూన్ 5 గోదావరి బోర్డు మీటింగ్ జరపాలని నిర్ణయించింది కేంద్రం.